వారం రోజులుగా బాసరా త్రిబులైటీలో రాజీవ్ గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జ్ అండ్ టెక్నాలజీలో వారం రోజులుగా విద్యార్థులందరూ ధర్నాలు ఇస్తూ ఉన్నారు. మాకు యూనివర్సిటీకి వెళ్ళి సరిగా ఫెసిలిటీస్ కల్పించట్లేదు. మా పేరుకు టెక్నాలజీ యూనివర్సిటీ కానీ మా విద్యార్థులకు వైఫై అందిస్తలేరు, సరిపోయింత వైఫై మాకు ఇవ్వట్లేదని చెప్పి విద్యార్థులు వారం రోజులుగా ధర్నా ఇస్తుంటే, ఈ రాష్ట్ర ప్రభుత్వానికి విద్యాశాఖను తన దగ్గర పెట్టుకున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి చీమ కుట్టినట్టు కూడా లేకపోవడం అనేది చాలా దురదృష్టకరం. ఆనాడు మేము అధికారంలో ఉన్నప్పుడు ఇదే రేవంత్ రెడ్డి గారు ఆ బాసర ఐఐటి త్రిబులైటీ యూనివర్సిటీకి వెళ్ళి గోడలు దూకిపోయాడు, ట్రాక్టర్లలో పోయి అక్కడ మొత్తం యూనివర్సిటీకి చేరుకొని రేపు మీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇలాంటి యూనివర్సిటీ ఈ రాష్ట్రంలో 4 ఏర్పాటు ఇస్తామని చెప్పిండు, మీ యూనివర్సిటీకి అన్ని రకాల సదుపాయాలు కల్పిస్తామని చెప్పిండు. కానీ ఇవాళ ముఖ్యమంత్రి అయి 9 నెలలైనా కూడా ఈరోజు కూడా బాసరా త్రిబులైటీ మీద ఒక రివ్యూ మీటింగ్ పెట్టకపోవడం చాలా దుర్మార్గం అని చెప్పి మేము భావిస్తూ ఉన్నాం. ఆనాడు మేము ప్రభుత్వం అధికారంలో ఉన్ననాడు 10 కోట్ల రూపాయలు వెచ్చించి ఆ యూనివర్సిటీలో ఎకో పార్కు నిర్మిస్తే కనీసం విద్యార్థులు అక్కడ వెళ్ళని పరిస్థితి ఇవాళ ఆ యూనివర్సిటీలో నెలకొన్నది. ఒకవేళ విద్యార్థి పోవాలని ప్రయత్నం చేస్తే సెక్యూరి గార్డులు వచ్చి ఇట్లా మెడల్ పట్టి నెట్టుకొని పోతారు. అదే యూనివర్సిటీలో పనిచేస్తున్న స్టాఫ్ ఇంకా మిగతా సిబ్బంది ఆడికి పోవచ్చు రావచ్చు, వాళ్ళైనా సోషల్ మీడియాలో రీల్స్ తీసుకోవచ్చు, కానీ విద్యార్థులకు మాత్రం నిషేధం విధించారు. అంటే ఆ పార్కును ఏర్పాటు చేసి 6,000 దాదాపు 8,500 మంది విద్యార్థుల కోసమా, ఓన్లీ స్టాఫ్ కోసం అనే విషయాన్ని ఇవాళ ప్రభుత్వ యంత్రాంగం చెప్పాల్సిన బాధ్యత ఇవాళ అధికారుల మీద అని చెప్పి ఇవాళ మేము కోరుతూ ఉన్నాం. దానికి సరైన బడ్జెట్ లేదు, ఫుల్ టైం బీసీ లేదు. ఈ రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత జనవరి లోపల 10 యూనివర్సిటీలకు నోటిఫికేషన్ ఇచ్చారు పర్మనెంట్ వైస్ ఛాన్సలర్ ఏర్పాటు చేయడానికి అని చెప్పి, ఈ అప్లికేషన్స్ పంపడం అని చెప్పి వాళ్ళకు నోటిఫికేషన్ ఇచ్చారు. అందులో ఈ త్రిబులైటీ బాసర యూనివర్సిటీ అనేది లేకపోవడం అనేది చాలా దుర్మార్గం. అసలు బాసర పైన మీ ప్లాన్ ఏందో అర్థం కావట్లేదు. కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడే కదా దాన్ని ఏర్పాటు చేసింది, రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు దాన్ని రాజీవ్ గాంధీ పేరు మీద దాన్ని ఏర్పాటు చేస్తే దాన్ని అసలు పట్టించుకోవట్లేదు. అంటే మీకు రాజీవ్ గాంధీ గారి మీద ప్రేమ ఉన్నట్టా లేనట్టా అనే విషయం ఇవాళ ప్రజలందరూ ఇవాళ విద్యార్థులందరూ ఇవాళ ఆలోచన ఇస్తూ ఉన్నారు. నిజంగా మీకు రాజీవ్ గాంధీ మీద కనుక ప్రేమ ఉంటే ఆ యూనివర్సిటీని సందర్శించండి, లేదంటే యూనివర్సిటీ అధికారులను పిలుచుకొని రివ్యూ మీటింగ్ పెట్టండి. ఆ యూనివర్సిటీకి ఏం కానో అన్ని రకాల మౌలిక సదుపాయాలు కల్పించే విధంగా ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేయాలని చెప్పి కోరుతూ ఉన్నాం. ఒకవేళ విద్యార్థుల పేరెంట్స్ వస్తే కనీసం బయటకు తీసుకెళ్లలేని పరిస్థితి ఇవాళ ఆ యూనివర్సిటీలో ఉంది. ఆ యూనివర్సిటీ ఇండియాలో ఉండదా పాకిస్తాన్లో ఉండదో ఇవాళ అర్థం కాని పరిస్థితి అనే విధంగా ఇవాళ ఆ యూనివర్సిటీని అట్లా తయారు చేశారు. కాబట్టి ప్రజాసమయబద్ధంగా విశ్వవిద్యాలయాలు ఉండాలి. ఇలా చాలా అన్ని యూనివర్సిటీల లోపల పార్కులు ఉన్నాయి, కానీ జేఎన్టు అక్కడ త్రిబులైటీలు ఉన్న పార్కు మాత్రం విద్యార్థులు వాడుకో విధంగా లేదు. కాబట్టి దయచేసి రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు విద్యాశాఖను తన దగ్గరనే పెట్టుకున్నారు కాబట్టి ఆ బాసరా త్రిబులైటీ యూనివర్సిటీ మీద ఒక రివ్యూ మీటింగ్ కండక్ట్ చేసి ఆ విద్యార్థులకు న్యాయం చేసి మౌలికమైన సదుపాయాలు కల్పించాలని చెప్పి మేము కోరుతూ ఉన్నాం. ఆనాడు మా కేటీఆర్ గారు, అదేవిధంగా విద్యాశాఖ మంత్రి సవితేంద్ర రెడ్డి గారు ఇద్దరు ఆ యూనివర్సిటీని సందర్శించి విద్యార్థుల సమస్యలన్నీ తెలుసుకున్నారు. ఆ సమస్యలు చాలా మటుకు సమస్యలు పరిష్కారం చేశారు, కానీ ఈ ప్రభుత్వం వచ్చినాక వాటిని వాళ్ళ పక్కకు పెట్టింది. ఆ రోజు కేటీఆర్ గారు సవితేంద్ర రెడ్డి గారు వేనప్పుడు మాకొకటి మినీ స్టేడియం కావాలంటే 3 కోట్ల రూపాయలతో దాన్ని శాంక్షన్ చేసి టెండర్ నిర్వహిస్తే ఈ ప్రభుత్వం వచ్చినాక దాన్ని క్యాన్సిల్ చేసి ఇంతవరకు కూడా ఒక పెళ్ళి ఒక తట్టెడు మట్టి కూడా అక్కడ తీయకపోవడం, అక్కడ విద్యార్థులకు ఇవాళ ఆటలను ఒక క్రీడారంగానికి దూరం చేసే ఒక ప్రయత్నం ఈ ప్రభుత్వంలో కొనసాగుతుంది. కాబట్టి దయచేసి వివక్షతను మానండి, ఆ యూనివర్సిటీ బాగు కోసం రాష్ట్ర ప్రభుత్వం కృషి చేయాలని చెప్పి ఇవాళ మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం.